शकरध्वजाङ्कुशभाषयुक्तं चतुर्भुजम्भेकरसिंहवक्त्रं नेत्रत्रयालङ्कृतनरवलाङ्गं नमामि सोदरशरणार्सिंहम्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्त्वं रामनामवरारणे श्री विजयलक्ष्मीसमेत श्री शुद्रसंहवरब्रह्मणे नमः। श्री हनुमत्सीतालक्ष्मणभरतशत्रुघ्नपरिवारसमेत श्री कौतन्तरामचन्द्रवरब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः श्री गुरुचरणारविन्दाभ्यां नमः। एपी एक्सप्रेस टीवी प्रेक्षकुलंदरिकी कूडा शुभावंदनालु तेलियजेस्तू ई रोजु तिदिवार नक्षत्रालु अलागे गोचार रीत्या राशुल योक्क फलितालु एला उन्नायो चूद्दाम। ई रोजु 22/2/2021 శనివారం మాఘశుద్ధ అష్టమి పగలు 1:32 వరకు కూడా ఉన్నది। రోహిణీ నక్షత్రం 24 గంటల కాలం ఈరోజు ఉన్నది। దుర్ముహూర్తం ఉదయం 6:28 గాయత్తు 8:01 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది। అలాగే మధ్యం రాత్రి 11:00 48 నిమిషాల గాయత్తు 1:38 వరకు కూడా వచ్చి ఉన్నారు। ఈరోజు గోచార రీత్యా రాశుల యొక్క ఫలితాలు అశ్విని భరణి కృత్తిక మేషరాశి। ఈ మేషరాశి వారికి ఈరోజు పని పట్ల విపరీతమైన బతకం ఏర్పడుతుంది। గ్రహంలో కూడా మార్పులు చేయవలసిన పరిస్థితి వస్తున్నది। ఆరోగ్య పట్ల కూడా కొంచెం జాగ్రత్త అవసరం। విద్యార్థులకు కూడా చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది। కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన గాని చేసినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు। కృత్తిక రోహిణి మృగశిర వృషభ రాశి। ఈ వృషభ రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తున్నది। అలాగే ఇంటి బయట కూడా కొంచెం సమస్యలు అధికంగా ఉంటాయి। వ్యాపార రీత్యా కూడా కొంచెం ఇబ్బందికర వాతావరణం అయితే ఉంటుంది। కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని గాని చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు। మృగశిర ఆరుద్ర పునరవసు మిథున రాశి। ఈ మిథున రాశి వారికి ఈరోజు ఉద్యోగం చేసే వారికి అయితే మనకు కొంచెం సమస్యలు ఎక్కువగా ఉంటాయి। అలాగే వ్యాపార రీత్యా కూడా కొంచెం మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి। భార్యాభర్తల మధ్యలో కొంచెం చికాకులు కూడా పొందడానికి అవకాశాలు ఉంటాయి। కాబట్టి ఈరోజు తలకపిండి తీసుకొని నదీ ప్రవాహంలో వేసినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు। పునర్వసు పుష్యమి ఆశ్లేష కర్కాటక రాశి। ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త అవసరం। అలాగే ఇంటి బయట కూడా కొంచెం శత్రువులను పెంచుకోవడం జరుగుతుంది। దానివల్ల కూడా కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే గోచరిస్తున్నారు। అలాగే విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా చదువు సమస్య ఎక్కువగా ఉంటుంది। కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన గాని చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు। మక పొబ్బ ఉత్తర సింహరాశి। ఈ సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త అవసరం। ఇంటి బయట కూడా కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తున్నది। మీకన్నా కింద వారిచే కొంచెం మాట పడవలసిన పరిస్థితి అయితే ఎదురొస్తున్నది। కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం। అయితే ఈరోజు నువ్వులు తీసుకొని నదీ ప్రవాహంలో వేసినట్టయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు। ఉత్తర అష్ట చిత్త కన్యారాశి। ఈ కన్యారాశి వారికి ఈరోజు ఆరోగ్య పట్ల బాగుంటుంది। ధనానికి సంబంధించిన చికాకులు తగ్గుతాయి। మీరు ఊహించిన పరిణామాలు అయితే ఈరోజు చూస్తారు। శుభవార్తలు కూడా వింటారు। అయితే ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలను అయితే పొందొచ్చు। చిత్త స్వాతి విశాఖ తులారాశి। ఈ తులారాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో సమస్యలు తగ్గుతాయి। బంధువులు కూడా సహకరిస్తారు। మీకు సోదర సోదరి వర్గం కూడా మీకు సహకరించడానికి అవకాశాలు ఉంటాయి। అయితే మాతృవర్గంతో కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే గోచరిస్తున్నారు। కాబట్టి ఈరోజు మురమరాలు తీసుకొని నదీ ప్రవాహంలో వేసినట్టయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు। విశాఖ అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశి। ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు
धना संबंधी चिकाकल तग्ताई रुण बाधा तेरना अवकाश प्रती पनी मैं विजया साधन अवकाश उबी आंजनेयस्वा की सिंधूर तो अर्चन का चाहिए लेदा आंजनेयस्वा देवाली वेली पदकंड प्रदक्षिणा चाहिए मारती स्तोत्रा पारायण चेसा श्रवण चेसा मंच फलता पंदु मूल पूर्वाषाढ़ उत्तराषाढ़ धनस्सु राशि धनस्सु राशि वारीजु बतक विपरीत पे धना संबंधी चिकाकल पंदवल अवसर उ అలాగే సోదర సోదరి వర్గంతో కూడా కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఈ రోజు హనుమత్ బడవాన స్తోత్రాన్ని గాని మీరు పారాయణ చేసినా శ్రవణం చేసినా కూడా మంచి ఫలితాలను పొందొచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కూడా చేసుకోవడం మంచిది ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ రోజు ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త అవసరం ధనానికి సంబంధించిన చికాకులు కూడా పొందడానికి అవకాశాలు ఉంటాయి మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఇబ్బందికర వాతావరణం అయితే ఉంటుంది మనసు ప్రశాంతతను అయితే ఉంచుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన గాని చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు అలాగే తెలగపిండి తీసుకొని ఒక పావు కేజీ గాని తీసుకొని అది నది ప్రవాహంలో వేసినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు అలాగే నవగ్రహాల దగ్గర కూడా గానుగ నూనెలో నలుపు రంగు వత్తు వేసి దీపారాధన చేసి ఆ నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేసినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు ధనిష్ట శతభుజం పూర్వభాద్ర కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ రోజు భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే గోచరిస్తున్నది మనసు ప్రశాంతత అయితే ఉంచుకోవాలి మాట నిలకడ ఉండదు మీరు చేస్తున్న ప్రతి పని కూడా కొంచెం ఆటంకపరుస్తూ ఉంటాయి సోదర సోదరి వర్గంతో కూడా కొంచెం విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా నవగ్రహాల దగ్గరికి వెళ్లి అక్కడ ఒక 9 ప్రదక్షిణాలు చేసి అక్కడ గానుగ నూనెలో నలుపు రంగు వత్తు వేసి దీపారాధన గాని చేసినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి మీనరాశి ఈ మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త అవసరం ధనానికి సంబంధించినంత వరకు అధికంగా ఖర్చు అయితే అవుతుంది వ్యాపార లావాదేవీలు కూడా మంచి ఫలితాలను అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి రాజకీయంగా కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ తులసిమాల గాని స్వామికి సమర్పించినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు ఇది ఈ రోజు గోచార రీత్యా రాశుల యొక్క ఫలితాలు స్పష్టం